భవిష్యత్తులో ఈ సమాజంలో ఉన్న బీసీలకి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక భరోసా ఇవ్వటానికి భవిష్యత్తు గ్యారంటీ అనే అంశాన్ని ప్రజల్లో తీసుకురావటం ద్వారా మీకు ఏం బాధ కలిగిందో నాకైతే అర్థం కావట్లా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేమేమివ్వాలని దానికి కూడా మీరు ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున మీరు విమర్శలు చేస్తూ ఉన్నారంటే మీరు ఏం చేశారు జగన్ అన్న రోజున మా నమ్మకం మా భవిష్యత్తు నువ్వే అని చెప్తా ఉన్నారు మహిళలకి మీరు ఏమని హామీ ఇచ్చారు ఎన్నికల ముందల మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజున మద్యపాన నిషేధం అనే మాటకి ఎక్కడక్కడో ఊసే లేకుండా పాలన చేసుకుంటా ఉన్నటువంటి మీ ప్రభుత్వం యొక్క వైఖరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు ఈరోజున వ్యవసాయాన్ని అతాకుతలం చేసినటువంటి ఒక్క ఎకరా యొక్క ఒక్క ఎకరానికి కూడా ఎడిషనల్ ఆయకట్టుని ప్రొవైడ్ చేయలేనటువంటి అంబటి రాంబాబు గారు కూడా ఈ రోజున ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే ఏదో నాకు వాగ్దాట్ ఉంది నేను ఏదైనా మాట్లాడగలను ఎలాగైనా మాట్లాడగలను అని చెప్పి మాట్లాడితే సరిపోదు రాంబాబు గారు అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా నేను అడుగుతా ఉన్నా పోలవరాన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జాతికి అంకితం చేస్తున్నాడు ఎప్పుడు అంకితం చేస్తున్నాడు రెండు వేల ఇరవై కల్లా ఈ జాతికి అంకితం అన్నాడు రెండు వేల ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి అయిపోయింది ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు అయిపోతుంది ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి ఒక్క చట్ట మట్టి వేసినటువంటి దాఖలా లేదు రివర్స్ టెండరింగ్ ద్వారా మీరు సాధించింది ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వేదో నా ప్రకల్పాలు పలుకుతూ ఉంటే మేము వినాలి అంటే ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గేటు ఇరిగిపోతే పులిచింతలు గేట్ ఇరిగిపోతే దాకా గేటు పెట్టలేనటువంటి పెద్ద మనిషి నువ్వేం మంత్రి పోయా నువ్వేం విమర్శిస్తూ ఉంటావు నువ్వేం చెప్తావు ఈ సమాజానికి నీకు ఎక్కడుందో హక్కు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా విమర్శిస్తూ ఉన్నాడు రైతాంగాన్ని రక్షించలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈనాడు రైతులు అతాకుతలం అయిపోతూ ఉన్న సందర్భంలో రైతు యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతున్న సందర్భంలో రైతుల్ని ఎక్కడా కూడా కనీసం పలకరింపు కానీ పరామర్శించడం కానీ లేనటువంటి ఈ పాలన ఈ ప్రభుత్వం ఈ యొక్క నేత జగన్మోహన్ రెడ్డి గారు మా నమ్మకం అని చెప్పుకునే పరిస్థితిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరచాం మేము సచివాలయాలు ఏర్పరచాం ఆసుపత్రులు ఏర్పరచాం ఇది మా యొక్క ప్రగతి అని చెప్తే ఏముందయ్యా రైతు భరోసా కేంద్రాలు రంగుల కేంద్రాలుగా ఉన్నాయి తప్పితే ఏ రైతుకైనా ఉపయోగపడిందా ఒక్క రైతుని చెప్పమని చెప్పు ఒకే తెలుగుదేశం రైతు కాదు ఒక్క వైసీపీ రైతుని చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ మేము బీసీలకు ఇచ్చిన హామీ బీసీలని వాళ్ళ ఏ రకంగా సామాజికంగా అన్యాయం చేశారు మీరు వాళ్ళకున్న పదవులు తగ్గిపోయేలాగా చేశారు గతంలో ఉన్న రాజకీయ రిజర్వేషన్ వల్ల మేము వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చేలాగా సమాజంలో భాగస్వామ్యం అయ్యేలాగా మేము చేస్తే అధికార భాగస్వామ్యాన్ని మేము కల్పిస్తే ఇవాళ సమాజంలో బీసీలు అత్యధిక శాతమైనటువంటి బీసీలకి మీరు ఏం అధికారం ఇచ్చారయ్యా పద్దెనిమిది వేల పదవుల్ని పోయేలాగా చేసినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ ఏదో మేము కార్పొరేషన్లు ఇచ్చామన్నారు దేనికి కార్పొరేషన్లు ఇచ్చారు ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చుకొని బీసీలకు ఉపయోగపడకుండా బీసీలకి మేము ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టలా తెలుగుదేశం పార్టీ బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీల యొక్క ఎదుగుదల కోసం బీసీల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయింపు చేసినటువంటి పార్టీ ఏదైనా ప్రభుత్వం ఉంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అలాంటి ప్రభుత్వాన్ని మీరు విమర్శించడానికి అలాంటి నాయకుడిని మీరు విమర్శించడానికి ఈ రోజున బీసీలు వెన్నుముక సామాజిక మార్పుకి సంకేతం ఈ రోజున బీసీలకి పెద్దపీట వేసింది మీరు కాదే ఇవాళ మీరు ఏదో చెప్తారంటే ఏంటి కాపీలు మీరు కొడతా ఉన్నారు బీసీలకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్ బీసీలకి ఎవరే అంటే అండ బీసీలు తెలుగుదేశం పార్టీకి అండ తెలుగుదేశం పార్టీ బీసీలకి అండ అని చెప్పి చెప్పుకునేటటువంటి చరిత్ర ఒక తెలుగుదేశానికే ఉంది అది మీరు కాపీ చేసుకుంటా ఉండి మీరు కాపీ ఇస్టులుగా ఉండి ఇవాళ చంద్రబాబు నాయుడిని కాపీ అంటా ఉండే నాకు ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా మీరు ఏ రకంగా విమర్శించినా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా కొనసాగుతుందంటే ఇది పేద ప్రజల యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాడి అభ్యున్నతి కోసం ఏర్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమం పేరుతో అవినీతి మయం చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డిదైతే సంక్షేమం ఈరోజు సంక్షేమానికి మరో పేరే తెలుగుదేశం సంక్షేమాన్ని ప్రవేశపెట్టిందే తెలుగుదేశం ఇవాళ బీసీల యొక్క అభ్యున్నతి కోసం బీసీల యొక్క ప్రగతి కోసం బీసీల యొక్క ఎదుగుదల కోసం బీజే బీసీలకి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ పదిహేడు మంది మంత్రులకి ఇచ్చామని చెబుతున్నారు ఎవరయ్యా సజ్జల బీసీ వైబీ సుబ్బారెడ్డి ఆ బీసీ విజయసాయిరెడ్డి ఆ బీసీ ఎవరు వెళ్తున్నారా ఈ రాష్ట్రంలో పాలన ఎవరి వల్ల జరుగుతుందా బీసీలు పాలన చేస్తా ఉన్నారా జోగి రఘమేష్ గారు ఏదో చెప్పుకుంటా ఉన్నాడు ఏది చెప్తున్నాడు నేను చెప్తా ఉన్నా జోగి రఘమేష్ గారు మీరు జోగెత్తుకున్నా ఎత్తుకున్నా కూడా మళ్ళా ఎన్నికల్లో గెలవలేరు నేను వాళ్ళు చెప్తున్నా మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు మీ నాయకుడు చెప్పుకున్నారుగా మీకు దమ్ము ధైర్యం అంటే మీరు పచ్చబోట్లు వేయించుకోండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీ మీద మీ మీ పార్టీ మీద మీ నాయకుడి మీద మీకు నమ్మకం నిన్న నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికలు నూట ఎనిమిది నియోజకవర్గాల యొక్క ఫలితాలు నిజంగా మండలి ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడితే అయినా కూడా మీలో మార్పు రాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా మేనిఫెస్టో విడుదల చేస్తేనే మీకు అంత కంగారుగా ఉంది ఎందుకు అంత కంగారు తల్లికి వందనం చేస్తూ లేకపోతే రైతుకి ఏ రకంగా రైతుకి మీరేం చెప్పారు లేకపోతే మీరు పెన్షన్ ఏ రకంగా ఇస్తా అన్నారు మేము అబద్ధాలు చెప్పలా రెండు వందల రూపాయలు పెన్షన్లు రెండు వేలు చేసినటువంటి గంత నిరుద్యోగ వృద్ధి రెండు వేలు ఇచ్చినటువంటి గంత ఎందుకు పద్నాలుగు వేలు ఇవ్వలేకపోయావా ఎందుకు మీరున్నారు కదా ముందు మీరేమి ఎందుకేమి ఇవ్వలేకపోయారు అంటే ఇవాళ సమాజంలో మార్పు జరుగుతూ ఉందంటే ఆ మార్పుకి అనుగుణంగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కలిగినటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ సమాజ అభివృద్ధి నిరోధకులుగా సమాజాన్ని అతాకుతలం చేస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఇవాళ మీరు పాలన చేస్తూ ఉంటే ఎక్కడ మీ యొక్క అభివృద్ధి సూచిక కనపడతా ఉందో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నాడు నేడు పెడితే విద్య అభాస్ పాలయ్యేలాగా ఇవాళ విద్య ఫలితాలు కానీ ఇవాళ ఎంసెట్ పరీక్ష రాస్తే ఎంసెట్ ద్వారా పోయి కొన్ని వేల మంది తెలంగాణ జారుతా ఉన్నారు ఇప్పటికీ ఆగినటువంటి వెళ్ళి చెన్నైలో జారుతూ ఉన్నారు ఇవాళ బెంగళూరులో జారుతూ ఉన్నారు ఇవాళ ఎంతమంది ఇక్కడ జారుతా ఉన్నారు మీరు మీ విద్యా విధానం యొక్క ప్రక్రియ ఈ రోజున పూర్తిగా విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే అంబేద్కర్ పేరు మార్చి మీరు ఎప్పుడైతే జగనన్న విద్యా దీవుని అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నారో ఆనాడే మీ యొక్క ఆంతర్యం అర్థమైంది మీరు నామ జపం చేయటానికే తప్పితే ఈ సమాజ అభివృద్ధి గురించి కానీ సమాజంలో అన్ని రంగాల్ని అభివృద్ధి చేసే ఆలోచన కానీ మీకు లేదు సమాజంలో ఉన్న వనరులన్నీ సంపదను దోచుకుంటూ సంపదను దాచుకుంటూ సంపదని పంచకుండా అప్పులు చేసి తిప్పలు పెడుతూ ప్రజల్నే ఈనాడు మీరు మాత్రం దీప ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు ఎక్కడ జరుగుతూ ఉంది న్యాయం ఎవరు జరుగుతూ ఉంది నువ్వేం చెప్పావు అందరికీ చదువు చెప్పిస్తా ఉన్నావు అందరికీ నేను మేనమావన్ అన్నావు కేజీ నుంచి పీజీ అన్నావు ఇవాళ పీజీను పక్కన పెట్టావు ఇవాళ అని చెప్పి ఇంట్లో